ఎపిసోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో సిఐడి విచారణకు నార్హ లోకేష్ హాజరయ్యారు. దీంతో తాడేపల్లిలోని సిఐడి కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏపీలో అక్రమ కేసులు దౌర్జన్యంతో కూడిన అరెస్టుల నేపథ్యంలో జగన్ రెడ్డి చేస్తున్న చేష్టలు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నాయి. ప్రతిపక్షాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి కక్ష సాధించడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఆయన ధోరణిపై దేశవ్యాప్తంగా రాజకీయ ఖండనలు వినిపిస్తున్న వేళ లోకేష్ అరెస్టుకు అక్రమ కేసుల రచన చేస్తున్నారు. రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో పెద్ద స్కామ్ జరిగింది. అందులో కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని కల్పిత కథనాలను వండి సిఐడికి కేసు నమోదు చేయమని పురికొల్పింది వైసీపీ. దీంతో పూనకం వచ్చిన భూతంలో సిఐడి నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డగోలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అక్రమంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. స్కిల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు మాదిరిగానే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా చేర్చి ఎన్నికలు సమీపిస్తున్న వేళ లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేందుకు పథక రచన జరుగుతుంది. అయితే ఈ కేసుపై తెలుగుదేశం పార్టీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయక అరెస్టు చేసేందుకు కాదు 41A నోటీసులు ఇచ్చి ఫార్మాలిటీగా విచారించి పంపుతామని సిఐడి తరపున హైకోర్టు ఏజీ చెప్పారు. ఇక అయితే తొండితో జగన్ చేసే నీచ రాజకీయాలు గుర్తెరిగిన టీడీపీ శ్రేణులు ఏపీ సిఐడి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న టీడీపీ నేతలను కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు. చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేస్తున్నారు. దీంతో తాడేపల్లి సిఐడి కార్యాలయ పరిసర ప్రాంతాల్లో అలచటి నెలకొంది. జగన్ ప్రభుత్వం ఆడే డ్రామాలో లోకేష్ ను అరెస్ట్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కార్యకర్తలు తెగేసి చెప్పడంతో ఏపీ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.